అందరికీ నమస్కారం. రేపు గురువారము పంచమి. పంచమి తిథి అనేది చాలా మంచి తిథి. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే తిథి కాబట్టి ఈ పంచమి తిథి రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు, 2 నిమిషాల్లో మీకు ఉన్న దరిద్రం అంతా కూడా వదిలిపోయి కోట్లు వచ్చి పడతాయి. పంచమి తిథి రోజు వేప చెట్టు దగ్గర దీన్ని పడవేయడం వలన జన్మల దరిద్రం తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి పంచమి తిథి రోజు తప్పకుండా ఈ పరిహారం చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది దరిద్రంతో బాధపడుతూ ఉన్నారు. దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవడం ఒకటే కాదు, ఆరోగ్యం బాగోకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, కడుపు నిండా తినలేకపోవడం, కంటి నిండా నిద్రించలేకపోవటము, లోపల మదన పడిపోతూ ఉండటం, ఇవన్నీ కూడా దరిద్ర బాధలని లెక్కల్లోకి వస్తాయి. ఇలా దరిద్ర బాధలు ఉన్న వారందరూ కూడా ఈ పంచమి తిథి రోజున వేప చెట్టు దగ్గర దీన్ని పడేయండి చాలు, 2 నిమిషాల్లో దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్తున్నారు. వేప చెట్టు దగ్గర ఎందుకు పడవేయాలంటే వేప చెట్టు అమ్మవారి స్వరూపం, చాలా పవిత్రమైన చెట్టు. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైనవి చెట్లుగా పరిగణింపబడ్డాయి. వాటిలో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. శుభకార్యాలనైనా పండగ అయినా మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో, వాటికి మన సాంప్రదాయాల్లో ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత వేప ఆకు కూడా ఉంటుంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిసిందని పురాణాల్లో కథలుగా రాశారు. వేప చాలా విధాలుగా పరిగి వస్తుంది. వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గదానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాల్లో పెంచుతారు. దాదాపుగా ప్రతి వీధుల్లో కూడా వేప చెట్టు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనకు వేప చెట్టు కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇటువంటి వేప చెట్టు మొదట్లో పంచమి రోజు దీన్ని పడేస్తే చాలు, 2 నిమిషాల్లో మీకు ఉన్న దరిద్రం అంతా కూడా పోతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి పంచమి రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు తెలిసి చేసే తప్పులు, తెలియక చేసే తప్పు అంటే ఏమిటో తెలిపే ఒక పవిత్ర కథను విందాం. ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు గనక ఒక చెక్క దొంగ విగ్రహంలాగా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా వారి పూజకు ప్రసన్నమై కోరిన కోరికలను తీర్చేది. ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు ఆటవికులు. ఆ పూజారి అక్కడికి 5 మైళ్ళ దూరంలో వచ్చి రోజులు పూజలు చేసుకునేవారు. ఒకనాడు కూడా విసుక్కోలేదు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బోరున వర్షం కురిసింది, కుంభ వృష్టిలా మారింది. ఆ రోజు ఆ గుడికి దగ్గరలో ఒక కట్టెలు కట్టుకునేవాడు ఒకడు వచ్చాడు. వాడి పేరు రాములు. వర్షం కురుస్తూ ఉండగా రాముడు నిలబడడానికి నీళ్లు లేక చెట్టు వెతుకుతే దగ్గరలో ఒక గుడి కనిపించింది. వెంటనే గుడిలోకి వెళ్ళిపోయాడు రాముడు. వెళ్ళి ఎదురుగా చూస్తే పెద్ద దొంగ కనబడింది. వెంటనే రాముడు, ఆహా, వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి, ఈరోజు కడుపుకు తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దొంగ దొరకడం అదృష్టం అనుకొని ఆటవికులు పూజించే ఆ దొంగను కొట్టబోయారు. వెంటనే, ఒరే రాములు, నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మ. రాములు, దేవుడు దయ్యమంటే ఏమిటో తెలియని విశారకుడు కనుక అక్కడ మాట్లాడేది అమ్మవారు అనుకొని తెలియక అజ్ఞానంలో ఎవడ్రా దొంగ వెనుక దాక్కొని మాట్లాడుతున్నది, రండి బయటకు అన్నాడు. అప్పుడు ఆ దొంగ నుండి అమ్మవారు బయటకు వచ్చి, నేను అమ్మను, నన్ను కొట్టకు అని రాముడితో అంది. దానికి రాముడు, అయితే నేను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు అమ్మవారు, రాముడు, ఇదిగో నీకు 100 బంగారు నాణాలు ఇస్తున్నాను, వీటితో గతుకు అని ఒక మూట అక్కడ పడేసి మాయమైపోయింది. ఆ మూటలో ఉన్న 100 బంగారు నాణాలు చూసేసరికి చేతిలో ఉన్న గుడ్డలి అక్కడ పడేసి మూట తీసుకొని వేగంగా అక్కడికి రాముడు పూజారి కూడా అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూశాడు. ఇదంతా చూశాక పూజారికి ఒక సందేహం వచ్చింది. ఏమిటి, అమ్మవారు రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజ చేస్తూ ఉంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా, గొడ్డలితో కొట్టబోయే ఆ బోయవాడిని కరుణించిందా అని అనుకుంటాడు. నేను కూడా ఆ బోయవాడిలాగా అమ్మవారిని నరకపోతే నాకు కూడా అమ్మవారు దండం ఇస్తుందేమో అని అనుకున్నాడు. వెంటనే పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. కానీ గొడ్డలి ఎత్తాడో లేదో పూజారి కళ్ళు పోయాయి, చూపు పోయింది.
అప్పుడు పూజారి, అమ్మా ఎంత అపచారం చేశాను తల్లి, నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై, ఆ బోయవాడు అజ్ఞాని, దేవుడంటే ఏమిటో తెలియదు, నన్ను చూసి ఒట్టి కట్టె ముక్క అనుకుని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి, నిత్యం నన్ను పూజిస్తున్నావు, అజ్ఞాని నరకబోగా కనికరించాను అని నువ్వు కూడా అదే పని చేయబోయావు. ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అన్నిటి తెలిసిన నీవు చేస్తే ఎలా? పైపేచ్చు దేవతగా కొలిసే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను, చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి అని అమ్మవారు పలికింది. అప్పుడు పూజారి, అమ్మ క్షమించు, మరొక్కసారి ఇలాంటి పొరపాటు చేయను తల్లి, దయచేసి చూపును ప్రసాదించు అని పలుమార్లు వేడుకొనగా అమ్మ కరుణించి చూపు ఇచ్చి ఇలా చెప్పింది. నాయన, నేను రామునికి సంపద ఇచ్చానని నువ్వు పొరపాటు పడుతున్నావు. అకారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు. అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళు, వెళ్ళి అక్కడేం జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనక్కి వెళ్ళాడు పూజారి. బోయవాడు తన ఇంటికి చేరుకుని భార్యను పిలిచి జరిగింది చెప్పి ఇదిగో బంగారు నాణాలను చూపించగానే భార్యకు బంగారం మీద ఆశ పుట్టి, నాకు వడ్డారం చేయించు, వంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తను అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు, రోజంతా పూర్తిగా దాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగా తాగిన్నాడు. ఆ బంగారు నాణాలను చూసి, నాన్న అవి నాకు ఇవ్వు, నేను జూదం ఆడాలి, బాగా తాగాలి, ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు. ఇక రాములు భార్యని కొడుకును బయటకు గెంటి లోపల ఉన్న బీర్వాలో ధనం దాచాడు. ఇంతలో భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గుడ్డని తీసుకుని వచ్చి తల్లిదండ్రులను ఇద్దరిని కూడా నరికివేసి ఆ బంగారు నాణాలను తీసుకొని వెళ్ళిపోయాడు. అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది. ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి. అది చూసి చలించిపోయిన పూజారి గుడికి వెళ్ళి అమ్మవారి పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు. కనుక మనకు ఏది కావాలో మనకు తెలియదు. మనల్ని సృష్టించిన ఆ పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మను కొలిచేటప్పుడు కష్టం రావచ్చు, కానీ నువ్వు చేసిన పూజా ఫలితం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది, ఫలితం రాకుండా మాత్రం ఉండదు. దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు. చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తాడు. ఇక వీడియోలోకి వస్తే, పంచమి తిథి అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు కనుక ఈరోజు ఖచ్చితంగా అమ్మవారిని ఇంట్లో పూజించుకోవాలి, లేదా కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి. ఎవరైతే దరిద్రంతో బాధపడుతున్నారో వారు ఈరోజు చక్కగా ఒక మంచి తమలపాకును తీసుకోండి. తమలపాకు దరిద్రాన్ని తొలగించే శక్తి ఉంది కనుక ముందు తమలపాకును తీసుకొని దానిలో చిటికెడు కుంకుమను వేయండి. ఎందుకంటే కుంకుమ అంటే చాలా శక్తివంతమైనది. తర్వాత ఒక ఒక్క చెక్కను కూడా తీసుకోండి, తమలపాకులో వేయండి. తర్వాత చెల్లెల్లో రెండు యాలకులను వేసి వీటన్నిటిని కలిపి కిల్లి ఎలా కడతారో అలాగా కలుపుకోండి. ఆ తర్వాత కుంకుమ, ఒక్క, యాలకులు ఇవన్నీ కూడా పవిత్రమైనవి, అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కనుక వీటన్నిటిని పాల్లాగా కట్టి ఆ పాన్ మీ కుడి చేతిలో పట్టుకుని ఒక్కసారి మీ ఇల్లంతా కూడా తిరగండి. పూజ గది, వంటగది, హాల్, బెడ్రూమ్, బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగేసి మీ ఇంటి దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ వేప చెట్టు మొదట్లో ఈ తమలపాకును పడేసి ఒక నమస్కారం చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేయండి. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కుదిరితే స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి. తమలపాకుతో ఇలా చేసి వేప చెట్టు మొదట్లో పడేయడం వలన 2 నిమిషాల్లో వేప చెట్టు మీకున్న దరిద్రాన్ని లాగేసుకుంటుంది. ఈ పరిహారం చేశారంటే మీరే ఫలితాన్ని అనుభవిస్తారు. పరిహారం చేసిన 2 నిమిషాల్లోనే మీ ఒంట్లోని భారమంతా కూడా తగ్గినట్టుగా అనిపిస్తుంది. కనుక మీరు కూడా పంచమి రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి ఒక ఫలితాన్ని పొందండి. దరిద్రాన్ని వదిలించుకొని సంతోషంగా జీవించండి. రేపు గురువారం, పంచమి తిథితో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. గురువారం మరియు పంచమి తిథి కలిసి వస్తే ఆ రోజు గురు పంచమి యోగం ఉందని అంటారు. ఈ గురు పంచమి యోగం అంటే మరియు లక్ష్మీదేవికి, గురువుకు ఎంతో ఇష్టం. అయితే ఈ గురు పంచమి యోగం ఉన్న రోజున సాయంత్రం 5 నుండి 6:30 మధ్యలో, అంటే చీకటి పడుతున్న సమయంలో యాలకులతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. 30 నిమిషాల్లో మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కోరుకున్నంత ధనం వస్తుందని పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే యాలకులకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. యాలకులకు మన కష్టాలను తొలగించే శక్తి ఉన్నాయి.
యాలకులను అనేక తాంత్రిక పరిహారాల్లో వాడుతూ ఉంటారు. కానీ యాలకుల ప్రయోజనాల గురించి చాలామందికి తెలియక చులకనగా చూస్తారు. పరిహారాలకు పర్యంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా యాలకులకు మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మనం రోజు చేసుకునే టీ దగ్గర నుంచి, అప్పుడప్పుడు చేసుకునే తీపి పదార్థాల వరకు, బిర్యానీల దగ్గర నుంచి మసాలాలో దంచుకొట్టే నాన్ వెజ్ కూరల వరకు, అన్నిటిలోనూ యాలకులను వాడుతూ ఉంటాము. దీనికి ఉండే అద్భుతమైన ఫ్లేవర్ వలన ఇది అటు తీపి పదార్థాలకైనా ఇటు మసాలాలకైనా మంచి సువాసనను, రుచిని అందిస్తుంది. వీటిల్లో పచ్చ యాలకులు, నల్ల యాలకులు అని రెండు రకాల యాలకులు ఉంటాయి. పచ్చ యాలకులు మన దేశంలో ఎక్కువగా పండుతూ ఉంటాయి. వీటిని తినటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మసాలా దినుసులలో యాలకులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఫీనాఫ్ స్పైసెస్ అని యాలకులకు పేరు. ఈ యాలకుల సువాసన అద్భుతంగా ఉంటుంది. కొంతమంది అయితే యాలకులు లేకుండా ఆహారం కానీ టీ కానీ తీసుకోవాలంటే అతిశయోక్తి కాదు. వీటిని తీసుకుంటే కడుపులో మంట, నొప్పి వంటివి తగ్గిపోతాయి. సంతాన సాఫల్యత పెంచడంలో యాలకులు బాగా సహాయం చేస్తాయి. అయితే ఇన్ని ప్రయోజనాలు కలిగిన యాలకులతో గురు పంచమి యోగం ఉన్న రోజున ఒక పరిహారం చేస్తే చాలు, అరగంటలో మీకుండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, ధన సమస్యలన్నీ కూడా పోయి కావలసినంత ధనం వస్తుందని పెద్దలు చెప్తున్నారు. మరి గురు పంచమి యోగం ఉన్న రోజున యాలకులతో ఏం చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గురు పంచమి యోగం చాలా విశేషమైనది. ఇది చాలా అరుదుగా వస్తున్నది. ఈరోజు సింపుల్గా లక్ష్మీదేవిని పూజించాలి లేదా దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాలి. కొంతమంది ధన సమస్యలున్నాయని, ఎంత కష్టపడినా ఆ సమస్యలు తీరటం లేదని ఎంతో బాధపడిపోతుంటారు. అలాంటి వారు ఈరోజు చక్కగా సాయంత్రం 5 నుండి 6 గంటల 30 నిమిషాల మధ్యలో 5 యాలకులను తీసుకోండి. తర్వాత ఆ 5 యాలకులను ఒక చిన్న ప్లేట్లో వేయండి. ఈ యాలకుల మీద కొంచెం కర్పూరం పొడిని కూడా వేయండి. ఆఖరిలో చిటికెడు పసుపును కూడా వేయండి. యాలకులు, కర్పూరం, పసుపు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. వీటితో పరిహారం చేస్తూ ఉన్నాం గనక ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇలా యాలకులు, కర్పూరము, పసుపు ఇవన్నీ ప్లేట్లో వేసిన తర్వాత మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పోవాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత అగ్గిపుల్లతో వీటిని వెలిగించండి. కర్పూరం పొడి వేశారు కనుక చక్కగా వెలుగుతాయి. ఇలా వీటి కాలుతున్నప్పుడు పొగ వస్తుంది. ఆ పొగను మీ ఇల్లంతా చూపించండి. అన్ని గదుల్లో తిరిగి ధూపంలాగా చూపించండి. ఆఖరిలో మిగిలిన బూడిదను డస్ట్బిన్లో వేసేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్కలేని చోట వేసేయండి. ఇలా ఈ పరిహారం చేసిన అరగంటలోనే మీకు ఫలితం కనిపిస్తుంది. మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. మీరే మంచి అనుభూతిని ఫీల్ అవుతారు. గురు పంచమి యోగం ఉన్న రోజే ఈ పరిహారం చేయాలి కనుక ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా యాలకుల పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు అమ్మవారి అనుగ్రహం పొంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అంటే ఈ యాలకుల పరిహారం చేసి అమ్మవారి అనుగ్రహం పొందండి.